జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సాయం పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపచేయాలని ఉత్తరాంధ్ర టీడీపీ శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. తన వంతుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరణించిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సమానంగా ప్రజలకు సేవ చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు. కోవిడ్లో ఫ్రంట్ లైన్లో వర్క్ చేస్తున్న జర్నలిస్ట్ సోదరులకి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి, 3 జిల్లాల కలెక్టర్ గారికి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోవిడ్ సమయాల్లో వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. ఆ సర్వీస్లో భాగంగా దాదాపు ఈ 3 జిల్లాల్లో 35 మంది జర్నలిస్టులు ముచ్చివాత పడ్డారు గత 2 ఏళ్ళుగా. దయచేసి ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలని నేను పూర్వ జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. అదే సమయంలో మీరు జర్నలిస్ట్కి ఆర్థిక సాయం కోసం ఒక జీవుని విడుదల చేశారు, 5 లక్షల రూపాయలు ఇమ్మని. ఎక్కడ కూడా అవి అమలు కాలేదు, ఎందుకంటే నిబంధనలకి ఎక్కువ ఉన్నాయి, దాని వాటి వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకు జర్నలిస్ట్ సోదరులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు కానీ, పట్టణ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ కోవిడ్ సమయాల్లో. వాళ్ళు ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంతో పాటు ప్రధానంగా రాజకీయ నాయకులు కానీ, ప్రజాసేవకులు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారస్తులు కానీ మానవత్వంతో ఆలోచించి జర్నలిస్ట్ సోదరులకి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. నా వంతుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ జర్నలిస్ట్ అయినా ఇబ్బంది కలిగి కోవిడ్ వల్ల చనిపోయినా లేదా ఇతర కారణాలు చనిపోయినా సరే ఆ కుటుంబానికి తక్షణమే 10,000 రూపాయలు నా వంతుగా సహాయం చేస్తున్నానని ప్రకటిస్తున్నాను. అలాగే మా ఇచ్చేల నియోజకవర్గం సంబంధించిన ఏ జర్నలిస్టు పిల్లలు ఆర్థిక ఇబ్బందితో చదువుల యొక్క ఇబ్బంది పడినా సరే వాళ్ళకి కూడా సాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. మిగతా వ్యక్తులు కూడా సాయం చేయమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ఈ సమయాల్లో అన్ని వర్గాలకి సహాయపడుతున్న జర్నలిస్టులకి వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళకి సహాయంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.